శ్రీ బ్రాహ్మణ అభివృద్ధి సమాఖ్య సేవ సంఘ ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాలను కలుపుకుంటూ కార్తీక వన సమరదన నిర్వహించాలన్న అంశానికి సమావేశం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు వసుమర్తి సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన స్థానిక రామారావుపేటలో ఉన్న పద్మనాభ ప్రింటర్స్ ప్రాంగణంలో సేవా సంఘ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వసుమర్తి మాట్లాడుతూ ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాక అందులో అందరినీ భాగస్వామ్యం చేయడం వంటి ఆశయాలు నెరవేరాయన్నారు. కార్తీక సమారాధన అందరూ కలిసి నిర్వహించడం ద్వారా బ్రాహ్మణుల ఐక్యత చాటుకోవడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంఘం తాలూకు సభ్యత్వ అధికార పత్రము, రసీదు పుస్తకాలు మరియు డోనర్ సర్టిఫికెట్లను సంఘ ముఖ్య సలహాదారులు మంజులూరి విశ్వేశ్వరరావు, ఎల్లప్రగడ పద్మనాభ స్వామిలు సంయుక్తంగా విడుదల చేశారు. అనంతరం సమావేశం అనేక అంశాలు కూలంకషంగా క్షుణ్ణంగా చర్చించారు. కార్యక్రమంలో ముఖ్య సలహాదారులు సాలగ్రామ సర్వేశ్వర శర్మ, పమిడి శివమూర్తి, గౌరవ అధ్యక్షులు వేద పండితులు, హోతా శివభాస్కర్, చీమలకొండ కృష్ణమూర్తి, గరిమెళ్ల లక్ష్మీనారాయణ శర్మ, దివి శ్రీనివాస్ ఆచార్యులు, అయ్యగారి వెంకటేష్, తనికెల రాంబాబు కార్యక్రమం నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ యాతగిరి పరశురాం, కార్యదర్శి ప్రొద్దుటూరి బాలాజీ, విశ్వనాథ్ శర్మ, కోశాధికారి కప్పగంతుల సాయిరాం శర్మ, ప్రచార కార్యదర్శి ఆకొండి సూర్య, ఉపాధ్యక్షులు కడియాల సత్యనారాయణమూర్తి, ఉప కార్యదర్శి మర్ల జగన్నాథ శర్మ, అకౌంట్స్ తేజమూర్తులు శ్యామలరావు, కార్యవర్గ సభ్యులు బీజేపీ సుబ్బారావు, దేవులపల్లి సాయిరాం, విషుబోట్ల సత్యనారాయణ, కల్లూరి రామకృష్ణ, కొంపల్ల వెంకట సుబ్బారావు, బీజేపీ మోహన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. లిఖిత పూర్వకంగా కానీ లేదంటే ఒక పాంప్లెట్ ద్వారా కానీ ఒక ఆల్బమ్ ద్వారా కానీ తెలియజేస్తేనే అందరికీ కూడా అర్థమవుతుందన్న ఉద్దేశం బట్టి నేను పెట్టినప్పటి నుంచి మన సంఘం ద్వారా మన వాళ్ళందరూ సపోర్ట్తో సహాయ సహకారాలతోనూ ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. చేస్తూనే మనం కడియాల దత్తబాబు గారి కమ్యూనిటీ హాల్లో గౌరవ అధ్యక్షులు అయినటువంటి ముంజునూరు విశ్వేశ్వరరావు గారిని ఫస్ట్గా ఆయన్ని పిలిచి అక్కడ సత్కరించుకుని ఆయన మన సంఘంలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే నెక్స్ట్ మేము చేయబోయే కార్యక్రమాలు వేద స్వస్తి కార్యక్రమం ఎక్కడికక్కడ మారుతున్నాడు నేను తినేసినట్టుగా చేస్తున్నా మారుతున్నా అని చెప్పి నేను ఆవేదన వెళ్ళకొచ్చిన చెప్పింది. ఇది మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చేయండి, ఎవరో ఒకరు ఏదో మాట అనుకున్నాం కదా. చెట్టు పళ్ళు ఉన్నప్పుడు కాలు తగ్గ జరుగుతాయి దానికి, ఏమీ లేకుండా ఉంటే అప్పుడు ఏమి ఆ చెట్టుతో తగ్గదు. ఏదో చేసినప్పుడే మనకు అవుతాడు ఏంటి ఆ పని మేము చేయలేకపోయామే అని ఉపక్రోషం అవ్వచ్చు, మీద అవ్వచ్చు, ఏదో మాట్లాడడం చేయడం జరుగుతుంది. కానీ సాధ్యవంతులు వారికి అవకాశం ఇవ్వకుండా మనం చేసుకెళ్ళాలంటే నేను ఆయన చెప్పిన దానికి మనం విభేదిస్తున్నాను. ఎందుకంటే మూల నీతికి కాకుండా నా ప్రశ్న లేకుండా వేసుకుని ప్రశ్న గురించి ఖర్చు పెడతానని చెప్తాను, అది తప్పు. నేను అక్కడికి రాను, గౌరవ సలహాదారులుగా అయితే నేను అంటాను, నేను చెప్పినట్టు ఇంప్లిమెంటేషన్ చేసుకోండి, సహాయ సహకారాలు ఏ రకంగా కావాలో నేను చేసి పెడతాను మీకు అన్నాను. ఆయన కొత్త రిజిస్ట్రేషన్ చేయించి పెట్టేదో తాపత్రయపడుతున్నారు. ఆయన ఇంకా సంఘానికి ముందర పాత అడ్రస్తో అప్లికేషన్ కొట్టేస్తూ పనికిరా ఉంటే కొత్తగా అప్లికేషన్ కొట్టాం, దానికి రిసీట్ బుక్, ఓచర్ బుక్, ఫైల్స్ మొత్తాన్ని తెచ్చినంతా మీ అందరూ అనుమతితో ఇవాళ మీటింగ్లో పెట్టి ఏదైనా సరే ఎవరిచ్చినా సరే ఫోన్పేలో ఒక రిసీట్ అనేది కోసి వాటి వాట్సాప్ పెట్టేయండి. వాడు అడిగినప్పుడు మనకు రిసీట్ ఇవ్వండి, రిసీట్ అనేది ఎప్పుడు చేసినా సరే ఇవ్వాలి. మనందరూ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలనుకునే నేను కూడా పురే సంఘం అనేది మేము ఎట్లా జరిగింది ప్రసంగా నడుస్తుంది ఆల్రెడీ వెళ్ళే మన సత్యనారాయణ చెప్పాడు, రెండు మాటలు చెప్పాడు మీటింగ్ రమ్మని, కొన్ని కారణాల చేత కొంత రాలేకపోయింది నేను ఇవాళ కూడా మళ్ళీ బాబు ఫోన్ చేసి పోతున్నాను వస్తానమ్మా తప్పని చెప్పాను. కాబట్టి విన్నాను మన పద్మనాభదాసు గారు చెప్పిన అన్నీ కూడా విన్నాను, ఎవరి యొక్క విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ